హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ చూడండి మనం హార్వెస్ట్ చేసి తెచ్చిస్తాము చూసారా మనము హార్వెస్ట్ చేసి తెచ్చాం చాలా లేత లెమన్స్ కూడా తెచ్చేసాం ఇప్పుడు గ్రేట్ చేసేస్తానండి క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి అల్లం కొంచెం కష్టమేనండి ఈ విషయం గ్రేట్ చేయడం అనేది కొంచెం కష్టమైన విషయమే అయినప్పటికీ ఓపిక చేసుకొని మరి చేయాలి ఇంకా తప్పదు కదా మన ఆరోగ్యం మన చేతుల్లో ఈ పెద్ద పెద్ద ముక్కలు ఉంటాయి మరి తినబుద్ది అవ్వదు కదండి క్రాష్ డైట్లు చేయకూడదండి ఆరోగ్యం చెడిపోతుంది నాకు అసలు ఇంట్లో బోల్డ్ అంత పని గార్డెన్ పనే బోల్డ్ ఉంటుంది ఎన్ని రోజులు చేయలేము క్రాష్ డైట్ కొంచెం హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ కూడా అలవాటు చేసుకోవాలండి అర్థమైంది మీకు హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి మరి అసలు ఈ మధ్య జాగ్రత్త లేకుండా తిని టేస్ట్ టేస్టీగా ఆయిల్ అది పోసేసి శుభ్రంగా చేసేసి మాకు అస్సలు జాగ్రత్త లేకుండా ఈ మధ్య కాలం అయితే యాక్చువల్గా నేను చేస్తే ఏది ఎక్కువ పడదు ఎక్కువైనండి ఇది కొన్ని ముక్కలు కూడా కోసుకుందాం ఉల్లిపాయ ముక్కలు తగిలినా ఏం కాదు కదా ఆనియన్ కనబడుతుంది కదా మీకు ఆల్రెడీ పొయ్యి మీద మా క్యాటి గొడవ గొడవ అండి రైస్ చేయలేదు కదా అది గొడవ గొడవ పెడుతుందని నేను కొద్దిగా రైస్ పెట్టాను పోయి మరి రైస్ అసలు చేయలేదు కదా మీకు ఏది చూపిస్తుందని అది తింటున్నాను గుర్తుపెట్టుకోండి సరదాకి చేయట్లే నేను అదే తింటున్నాను ఇది నాకు వెయిట్ లాస్ ఛాలెంజ్ ఇంకెంతనే మరి దేవుడు దైవంనా నాకు టీ తాగకపోతే హెడ్ఏక్ వచ్చేస్తుందండి చాలా భయంకరంగా హెడ్ఏక్ వచ్చేది బట్ ఏంటో మరి హెడ్ఏక్ కూడా లేదండి ఆ విధంగా నాకు గుడ్ హ్యాబిట్ అలవాటు అయినట్టే టీ తగ్గించు టీ మానేడు గుడ్ హ్యాబిట్ కదా నేను ఎప్పుడో మానేశాను నా కూతురే కొద్ది టీ అనుకొని ఇచ్చింది కానీ అది కూడా మానేశాను టీ అల్లం అండి అల్లం గ్రేట్ చేయవచ్చు
మెత్తగా అయిపోయిన ప్రాబ్లం లేదు కదా. క్యాట్ పసుపు. నేను ఆల్రెడీ పొయ్యి మీద ఇడ్లీకి కుంపట కుక్కర్ పెట్టేశానండి. కొంచెం సాల్ట్ వేద్దామండి. కొంచెం సాల్ట్ వేద్దాం ఇందులో కూడా కొద్దిగా. మరీ లేకపోతే మనం తినలేమండి మీరు ఏంటంటే. బాగా ఫెర్మెంట్ అయిందండి ఇది, చాలా బాగా. రాత్రి అనగా మిక్సీ చేసి పెట్టాం కదా, చాలా మంచిదండి ఇది. మిల్లెట్ అంత ఫెర్మెంట్ అయితే అంత మంచిది మనకి చెప్పాలంటే. ఇదంతా ఆకు ఎందుకు, ఇదలాగా విడిచింది, ఇలా విడిచింది, ఇలాగా విడిచిన ఆకు అనమాట. పెట్టద్దు, ఇలాగా మూట కట్టేసి విడిచింది ఇంకా. సో ఇది కడగాల్సిన అవసరం కూడా లేదు మనకి, ఇలాగే పెట్టేద్దాం. పేలిపోద్దా ఏంటో కుక్కర్ అలాగలాగ. చూసారా ఇంత వేస్తాం మనం దీని మీద. పెట్టేస్తానండి, ఓకేనా? పెట్టేసి మళ్ళా అది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సరేనా, బాయ్ బాయ్. అమ్మయ్యా మన లంచ్ రెడీ అయిందండి. ఆకలి ఆకలి, చాలా ఆకలి ఉంది ప్లీజ్. మరి ఆకలి అయిందండి చెప్పండి మీరే. ఆకలి వేసింది అంటే దాని అర్థం ఏంటంటే బాగా ఫ్యాట్ లోపల కరుగుతుంది. మన మిల్లెట్ ఇడ్లీ అండి ఇది. బాగుందా? పిజ్జా లాగా, బర్గర్ లాగా ఉందా? చాలా చాలా బాగుంది. ట్రై చేయండి. యాక్చువల్గా 4 ఎంత అవుతుంది కదా, మరి ఈవినింగ్ స్కిప్ చేసి వచ్చండి మనం ఫుడ్ తినేస్తే. వెజ్ మిల్లెట్ ఇడ్లీ వెజ్ చాలా బాగుందండి. అసలు ఏం వేసుకోకర్లే.
అక్కడక్కడ అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ఉల్లిపాయ బాగా తగులుతుందండి. చెప్పాలంటే ఏం వేసుకోకర్లేదు, వేసుకోవాలనుకుంటే బాగా ఫెర్మెంట్ అయిందండి, పొడి ఉంది కదా, కొద్దిగా వేసుకోండి, అవసరం లేదు యాక్చువల్గా. అన్నీ పరిపించి సరిపోయి చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ పొడి కూడా వేసుకోవాలంటే కొద్ది వేసుకో, అంతే. ఉల్లికారం కూడా ఉంది, కానీ అంత అవసరం కాదు. చాలా బాగుందండి, బాటిల్ కూడా యూజ్ మరి తాగక్కర్లేదు యాక్చువల్గా, అన్నీ ఇందులోనే వచ్చేస్తాయి మనకి. ఇప్పుడు అంత ఆకలని చూస్తే చూపిస్తే, లేకపోతే రేపు